రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని తోటపల్లి గూడూరు వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోవెలపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తలమంచి సురేంద్రబాబు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా సురేంద్రబాబు మాట్లాడుతూ టీడీపీకి చెందిన గ్రామస్థాయి నాయకుడు పత్రికా సమావేశం పెట్టి మంత్రి కాకానిపై అవాకులు చవాకులు మాట్లాడడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి కాకానిని విమర్శించే స్థాయి ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. జూన్ 4 రాష్ట్రంలో మరోసారి వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ ఇకపై ఇటువంటి అర్థంపర్థం లేని విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్, మాజీ జెడ్పీటీసీ మన్యం చిరంజీవి గౌడ్, వైసీపీ నాయకులు తిరువల్లూరు ఈశ్వరయ్య పాల్గొన్నారు. గ్రామస్థాయి నాయకుడు అనుకోని విధంగా పాపం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఎప్పుడు 5 సంవత్సరాల్లో మాకు ఎప్పుడు కనపడలా, ఈరోజే ఆయన మేము కొత్తగా చూసాం. అయితే నేను అనుకున్నది ఏంటంటే అన్ని పావులు లేచాయి, ఏలిగి పావు కూడా ఎందుకు ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆయన కూడా లేచాడు. పాపం రేపు గెలుపు మందేను, మనం మాట్లాడుకుంటే ఎట్టా, మనం మెహర్బాని పొందాలి ఆయన దగ్గర అని చెప్పి ఆయన లేచి ఈరోజు మాట్లాడాడు. అయితే నేను చెప్పేది ఒకటే, ఈరోజు గత 4 రోజుల క్రితం ఏదో ఎక్కడో ఏదో పార్టీ జరిగిందని, దాని గురించి ఏదో ఒక స్టిక్కర్ ఉండిందని, ఆ స్టిక్కర్ని గురించే ఈయన ఒక పనికి మాలినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఆ ప్రెస్ మీట్లో పొలాలు పెట్టి కలిపెట్టి తిట్టించుకునేది అతనికి అలవాటు. ఎప్పుడు కూడా ఏది కూడా ఒక పుట్లో కరోనా మందు గురించినే మాట్లాడాడు, తిట్టించుకున్నాడు. మొన్న ఇప్పుడు కూడా ఇదేదో అక్కడేదో స్టిక్కర్ గురించి మాట్లాడాడు, అదే విధంగా తిట్టించుకున్నాడు. ఆయన ఏదో ఆయన మాట్లాడాడు సరిపోయింది. ఈరోజు ఒక వ్యక్తి మళ్ళీ ఆయన గ్రామస్థాయి వ్యక్తి గురించి ఆయన ఏదో నీతులు చెప్పటం, సూక్తులు చెప్పటం ఏంటంటే మాకు అసలు ఆశ్చర్యం వేసింది. ఏందబ్బానని ఇప్పుడు మా నాయకుడు ఒకటే చెప్పాడు, స్టిక్కర్ ఉండింది, నేనే కేసు పెట్టాను, నేనే ఎఫ్ఐఆర్ బుక్ అయింది, మరి దాని మీద ఆధారాలు వచ్చినప్పుడు మీరు చూసుకోండి, మీరు సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చుకుంటారో, మీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఎన్డీఏలో ఉండారు, కూటమిలో ఉండారు, మీరు ఇచ్చుకోండి, నేను సపోర్ట్ చేస్తాను, నేనే చెప్తాను. నేను ఒకనొక దశలో నేను నా మీద సిబిఐ కేసు వచ్చినప్పుడు నేనే వేయించుకున్నాను, వేసిను అనేది సొంతంగా స్వయంగా ఆయనే చెప్పినా కూడా ఇంకా కూడా అనవసరమైన మాటలు, అనవసరమైన వేస్త్రాలు చేయటం అనేది పద్ధతి అయితే కాదు. రెండోది వచ్చి ఈరోజు ఒక ఛాలెంజ్ చూసినాడు మా నాయకుడు, నువ్వు తాగుబోతూ కాకుంటే, నువ్వు వ్యభిచారి కాకుంటే, నువ్వు నేను పరీక్ష చేయించుకున్నాం, మనిద్దరం నన్ను అన్నావు కదా నువ్వు, మనం పరీక్ష చేయించుకున్నాం, ఛాలెంజ్ చేస్తున్నా నేను నెల్లూరుకి అందుకుగా వస్తున్నా అన్నాడు. వచ్చాడు, నెల్లూరులో ఉన్నాడు ఈరోజు. దానికోసంగా నువ్వు ఎక్కడికి పోయావు? నువ్వు దాన్ని ఆ సవాల్ని స్వీకరించాలన్నా పడలేదా? నువ్వు ఆ సవాల్ని స్వీకరించి నువ్వు ఆ టెస్ట్ చేయించుకోవాలా? చేయించుకొని ఇదిగో నా మొగతనము, నేను ఆల్కహాల్ తాగలేదు, నేను ఇటువంటి వాటిలోకి నేను పాల్గొన్నాను అని నీ నిజ నిర్ధారణ నువ్వు నిరూపించుకోవాలా? ఈరోజు మా నాయకుడు రెడీగా ఉన్నాడు, ఆయనకి ఎలాంటి ఇది లేదన్న సంగతి తెలుసు. అది లేదు, ఉందో లేదో కూడా నువ్వు అనుకుంటే ఎట్టా, మేము అనుకుంటే కాదనుకుంటే ఆయన చేయించుకొని నీకు ఇస్తాడు రిపోర్టు. అదే కానీ ఆయన ఇచ్చి నీకు పంపించేది అది మనిషిని, ఆయన నీకు మనిషిని పంపాడు, నువ్వు చేయించుకోవాలా? ఒక నింద వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు నా మీద ఏదైనా వస్తే నేను నిరూపణ చేసుకోవాలి, కానీ ఆయన పంపించేది ఉండదు, నీ ఇంటికి వచ్చేందుకు పంపిస్తాడు, ఆయన పంపాడు. కాబట్టి నువ్వు ఆ ఛాలెంజ్ స్వీకరించు ముందు, నువ్వు ఎట్టాడు అనే సంగతి అందరికీ తెలుసు. మళ్ళీ నిన్ను గురించి మాట్లాడి తిట్టించాలనుకొని వాళ్ళు పెట్టించారు. నువ్వు అది గమ్మున ఆయన మాట్లాడాడు, నువ్వు మాట్లాడావు సరిపోయింది. ఈరోజు నిన్ను తిట్టించేదానికే ఈరోజు ప్రెస్ మీట్ నువ్వు మళ్ళీ పెట్టించుకున్నట్టుంది నాకు చూడ. ఈరోజు నువ్వు ఎందుకు విచారీ కాదు, నీ మీద ఇన్ని వ్యసనాలు రాలేదు, నీ మీద ఎన్ని కథనాలు రాలేదు కాదు వచ్చాయి కదా, ఏమైనా చూపించమంటావా కథను? నిన్న ఆయన కూడా చూపించాడు ప్రెస్ మీట్లో. నువ్వు ఎటువంటి వాడు అయింది తెలుసు, ఎంత నీచుడు అయింది తెలుసు, ఎంత దుర్మార్గుడు అయింది తెలుసు, నువ్వు ఎంత పనికిమాలినాడు అయింది కూడా తెలుసు. నువ్వు గురించి మళ్ళీ మాట్లాడించి మళ్ళీ తిట్టించుకోబాకు, నీకు ఇదే చెప్తున్నావు నువ్వు సోమిరెడ్డి ఇదే మాట్లాడటం. ఎందుకనంటే నువ్వు సత్యసంధుడు ఏం కాదు, నువ్వు ఆయన చెప్పిందంతా వాస్తవమే, శ్రీనివాస మహల్ సంగతి అంతా వాస్తవమే. ఆయన ఈరోజు పాపం నీతిగా మాట్లాడాడు, ఆయన శ్యామసుందర్ రెడ్డి కోడూరు అంట ఆయన మాట్లాడాడు. కాబట్టి నువ్వు ఆయన మాట్లాడిన మాటలు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఉండేటప్పుడు అంట పెద్ద పేరునిందంట, అంటే 13,000 రూపాయలు 12,000 రూపాయలు ధాన్యం పుట్టిదర అమ్మితే ఆయన రికార్డు బ్రేక్ మంత్రి అంట. ఆయన ఈరోజు 23, 24, 28 వేలు ఈరోజు కేఎన్ఎంఓ 16, 38, 28 వేల రూపాయలు వడ్లు దాన్ని పుట్టి అమ్ముతుంటే ఈయన మంచి మంత్రి కాదంట.
ఆయన 13,000 ఎంఎచ్ ఆయన మంత్రి మంచి మంత్రి అంట. సిగ్గుండాలా, నీకైనా సిగ్గుండాలా, మాట్లాడదాను మాట్లాడిచ్చినోడి కన్నా సిగ్గుండాలా, సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు మీరు. ఈ అసలు సిగ్గు అనేదే ఏ రోజు తెలియదు, అతనికి తెలియదు, మాట్లాడే వాళ్ళకి తెలియదు, నీకు అసలు తెలియదు. ఈ రోజు కొత్తగా వచ్చావు, నువ్వు కూడా నేర్చుకొని వచ్చావు ఆ బళ్ళు ఆ పాఠాలు. ఇంతకంటే నీ చేతి నిజమైంది ఏమైనా ఉందా చెప్పు. ఈ రోజు నువ్వు ఆయన ఛాలెంజ్ స్వీకరించవయ్యా నువ్వు అని చెప్పి అక్కడి నుంచి విసిరితే నువ్వు పనికిమాల నువ్వు స్వీకరించే ఛాలెంజ్ నువ్వు స్వీకరించి నువ్వు నువ్వు జీజీహెచ్ నుంచి నువ్వు డాక్టర్ని పిలిపించుకొని నువ్వు టెస్ట్కి డిఎన్ఏ టెస్ట్కి నువ్వు ఆల్కహాల్ టెస్ట్ ఉందా లేదా ఈ ఇస్తే కదా నీకు తెలుస్తుంది ఉంది అది లేదు. ఇదిగో నాకు వచ్చింది సర్టిఫికేట్ క్లీన్ చిట్ వచ్చింది, నువ్వు మాట్లాడేవు అని చూపించు. ఆయన చూపిస్తాడు. అంతేగాని నువ్వు అనవసరమైన మాటలు అనవసరమైన పేరాపడలు నువ్వేదో పెద్ద రుజయినట్టు సత్యసంధుడు అయినట్టు నువ్వు మాట్లాడబోకు. అదే ఉంటే రేపు రేపు ఫలితాలు అంట జూన్4 వస్తున్నాయంట, డైఫర్లు ఆర్డర్ ఇచ్చుకోవాలంట. ఇచ్చుకుంటారు, ఎవరు ఇచ్చుకుంటారు నీకు ఆ సన్నగా ఉండేదానికి డైఫర్లు? నీకు ఎవరు ఇస్తారు ఆర్డర్లు? నీకు చేయించుకోవాలా? మామూలుగా అయితే అందరికీ ఉంటాయి డైఫర్లు ఆర్డర్ దాకా బాబాకండి. మీరు మొహాలి ఆడబెట్టుకొని వెనకపోవాల్సి వస్తుందో ఆ పరిస్థితి రేపు రాబోతుంది జూన్4 తేదీ. మీరు ఎక్కడ ఉండాల్సి వస్తుందో రేపు జూన్4 తేదీ రాబోతుంది మాకు తెలుసు. పాప జోషి అని చెప్తున్నాడు జూన్4 తేదీ అంట ఆయన ఎవరు ఆర్డర్ ఇచ్చుకుంటాడు చూద్దాం. రేపు నువ్వు జూన్4 ఎవరు చూస్తారో మేము చూస్తామో నిన్ను మేము చూస్తాము తెలుస్తుంది. అంతకుమించి నువ్వు ఎక్కువగా మాత్రం మీరు మాట్లాడొద్దని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి బెంగళూరులో రేవ్ పార్టీ అనే దాని మీద ఏదో కాకాని గోవర్ధనరెడ్డి గారి కారు మీద జెరాక్స్ స్టిక్కర్ ఉండిందని చెప్పేసి, అదేవిధంగా పాస్పోర్ట్ ఉండిందని చెప్పేసి ఏదో అనవసరమైన మాటలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అయా సోమిరెడ్డి గారు మా మంత్రి గారికి రేవ్ పార్టీలు పోయే అలవాటు కానీ ఇంకొక పార్టీకి పోయే అలవాట్లు కానీ ఏం లేవయా. తమకున్న అలవాట్లే పక్కన వాడుకుంటాయనుకోవడం తప్పు. అది ఖచ్చితంగా ఒక మాట మాట్లాడే ముందు 100 మాటలు మన మీద పడతాయనే ఆలోచనలో తెలుసుకొని మాట్లాడవయా. నీ సీనియారిటీ ఇలాంటి వాటికి పనికొచ్చింది తప్ప ఈ ప్రాంతానికి అభివృద్ధి కానీ ఇంకో దానికి కానీ పనికిరాలేదు. ఇంకా కూడా నువ్వు తెలుసుకునే పరిస్థితుల్లో లేవని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గురించి వ్యవసాయం గురించి మాట్లాడాడు ఆయన ఈరోజు. ఈ రాష్ట్రంలో ఎనలేని అభివృద్ధి జరిగిందన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందన్నా అది ఓన్లీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతనని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాతనే ఆ శాఖకు వన్నీ తెచ్చే విధంగా పనిచేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా మాకు తెలిసినప్పటి నుంచి ఈరోజు దాకా కూడాను 24,000 పుట్టమ్మిన దాఖలాలు ఎక్కడా లేవు. 13,000 మ్యాక్సిమం ఆయన అమ్మిన సోమిరెడ్డి గారి మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటారు. ఆ రోజు రైతులు ఆ రోడ్ల మీద పోసుకుని నానా కష్టాలు పడ్డారు. ఈరోజు ఎక్కడైతే ధాన్యం ఉన్నాయో బస్తా మీద డబ్బు పెట్టి కొన్న చరిత్ర ఏదన్నా ఉందంటే ఓన్లీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి చరిత్ర అని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కడో పార్టీ జరిగిందంటే మనం వీడ గీరుకోవడం ఎందుకయా, ఆడేడో జరిగింది మంత్రి గారు స్పందించారు దాని మీద విచారం చేయించమన్నాడు. ఆ స్టిక్కర్ విషయం మీద కానీ ఆ కారుకు సంబంధించి కానీ మా మంత్రి గారికి జాగువారు లేవు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అన్న మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు ఆయన ఎవరు మాట్లాడడం, ఏదో డైఫర్ అంట, డైఫర్లు ఎవరికి కావాలా, చిన్న బాడీ ఉన్న వాళ్ళకి కావాలా, లేకపోతే అనవసరంగా ప్రతిసారి మోషన్కి వెళ్ళే వాళ్ళకి కావాలా? మా మంత్రికి ఎందుకంటే డైఫర్లా, అందరూ ఆడ కూర్చున్న వాళ్ళందరూ డైఫర్లు రెడీ చేయించుకోండి. రేపు 4వ తేదీ ఏదో రేపు 4వ తేదీ మేము గెలిచేస్తామని చెప్పి మేము ఏదో ఉద్ధరించేస్తామని చెప్పేసి ఏందో గెలిచేదా? ఆ గెలుపు అనేది ఎప్పుడో పోయింది. ఓటమికి అలవాటు పడ్డ సోమిరెడ్డికి గెలుపు అనేది లేదు. దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం తెలియజేస్తూ ఇంకొకసారి ఆ విధంగా మాట్లాడేదానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.